కషాయాన్ని నమ్మినట్టు గుడ్డిగా వచ్చి మోసపోయినటువంటి వ్యక్తి అవినాష్. ఈరోజు అతను వచ్చి పార్టీలో చేరితే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఇందాక మాజీ మంత్రి దేవినేనోమ ఆడంటాడు సన్నాసి సన్న బియ్యం ఇస్తానని చెప్పి, ఎవడ చెప్పాను ఈ అమ్మ మోడుకు వచ్చి చెప్పాను సన్న బియ్యం ఇస్తానని? నాణ్యమైనటువంటి బియ్యం ఇస్తాము అని మేము అసెంబ్లీలో ప్రకటించాం. నాణ్యమైనటువంటి బియ్యం ఇవ్వాలంటే మేము ప్యాడీ అంటే ధాన్యం కొనాలి. ధాన్యం ఎప్పుడు కొంటాం? మే 30 అధికారంలోకి వచ్చాం. ఈ నెలలో 20 నుంచి ప్యాడీ అందుబాటులోకి వస్తుంది ధాన్యం. మేము వాటిని తీసుకుని వాటిలో క్వాలిటీ బియ్యాన్ని తీసుకుని వాటిని బ్యాగుల ద్వారా ప్రజలకు అందిస్తాం ఏప్రిల్ నుంచి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పాం. శాంపిల్గా ఈ ఎడవలో చంద్రబాబు నాయుడు ఓమా ఈ బొచ్చు భోషాణంగాళ్ళు కొన్నటువంటి బియ్యాన్ని ధాన్యాన్ని పండించి రీసైక్లింగ్లో కొన్నటువంటి బియ్యం మా దగ్గర ఉంది ఇప్పుడు స్టాకు, అవి తింటాక పనికిరాదు. వాటిల్లో మంచి బియ్యాన్ని ఏర్పాటు ఒక జిల్లాకి పనికొచ్చేటువంటి పరిస్థితి ఉంది, వాటిని శ్రీకాకుళం జిల్లాలో ఎత్తున్నాం. నేనేమో బియ్యం తయారు చేస్తానా? నువ్వు కొన్న చెత్త చేద్దామని చెత్త ఇది సన్న బియ్యం ఇస్తానని చెప్పానంట. 5 నెలలేంది ఏం చేస్తున్నావు అన్నాడు. నువ్వు 14 నీ ముఖ్యమంత్రిగా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఏం చేశాడు? గుడ్డు కొరాలి పొళ్ళు తేవాడు. అప్పుడు ఎందుకు అలా లుచ్చా మాటలు మారుతా లుచ్చగా? అదేవిధంగా ఉమా గురించి చెప్పాలంటే అన్న కాస్త రాజకీయాల్లోకి వచ్చాడు. డైరెక్ట్గా వచ్చా వదిన అడ్డం పడుతుందని చెప్పి వదిని కూడా చంపావు. అన్న చచ్చిపోతే వదిన చంపి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నీళ్ళంటి లుచ్చగాళ్ళకే ఇందిరాగాంధీ 2 సీట్లు ఇచ్చింది, మంత్రిని చేసింది. నువ్వు మంత్రి అయితే ఎండునారా పిల్లనిచ్చాడు. పార్టీ పెట్టగానే వచ్చావా? కాంగ్రెస్లో ఉండి రామారావు రంగులు వేసుకునేవాడు, డ్రామా ఆర్టిస్ట్, అమ్మ ఆదేశిస్తే ఇందిరా రామారావు మీద పోటీ చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీలో రామారావు చేతిలో 3 వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరావు. ఏ అప్పుడు పోరాటం తెలలేదా నీకు? అప్పుడు తల్లి లాంటి పార్టీ అనిపించలేదా నీకు కాంగ్రెస్ పార్టీ? నీకు 2 ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవిస్తే నువ్వు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? ఆ తర్వాత ఇంద్రవరారు నీకు 2 ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, నీకోసం కర్షక పరిషత్తు పెట్టాడు, నీకు మంత్రి ఇచ్చాడు, రామారావు సరిగ్గా పరిపాలించట్లేదని చెప్పి ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన మెడపట్టి సస్పెండ్ చేసి పార్టీలోంచి బయటకు నెట్టి ఆయన పదవిని ముఖ్యమంత్రి పదవిని పార్టీ అధ్యక్షుడి పదవిని లాక్కున్నాయి. ఆయన చావు కారణమైనటువంటి సన్నసి వెధవ లుచ్చగాడు చంద్రబాబు నాయుడు. నువ్వు వదిన చంపిన లుచ్చగాడు నువ్వు, మీ ఇద్దరు లుచ్చాలు కలిసి నన్ను అడుగుతారా?